అందరికి నమస్కారం. జైశీల్ టీవీకి స్వాగతం. డాక్టర్ సుందర్ కాదు, కిల్లర్. ఏలూరు విద్యానగర్లో డబ్బు కోసం ప్రాణాలు తీస్తున్న కిలాడి డాక్టర్, ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి అప్పులు పాలైన డాక్టర్, అప్పులు చేయటం తీర్చమని అడిగితే ఇంజెక్షన్ ఇచ్చి చంపడం, ఫిలిప్పీన్స్లో వైద్య పట్టా పొందిన డాక్టర్ తీరు, వడ్డీకి తీసుకున్న డబ్బు తీర్చలేక మత్తుమంది ఇచ్చి డబ్బు ఇచ్చిన వ్యక్తులను హత్య చేస్తున్న డాక్టర్, హత్య చేయటమే కాకుండా బంగారం నగదు దొంగతనం చేస్తున్న వైనం, ఏలూరు పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు. జల్సాల కళ్ళు వాళ్ళు పెట్టిన ఓ జూనియర్ వైద్యుడు డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. పవిత్రమైన వైద్య వృత్తిని అడ్డుపెట్టుకుని నేరాలకు పాల్పడ్డాడు. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఒకరి మృతికి, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యేలా చేశాడు. మృతుని వద్ద బంగారు నగలు, డబ్బు కాజేశాడు. బెట్టింగులకు డబ్బులు అవసరం కావటంతో వరుసగా ఈ నేరాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఐ రాజశేఖర్ ఈ వివరాలను వెల్లడించారు. ఏలూరు నగర శివారుల్లో చొదిమెళ్లలో నివాసం ఉంటున్న కొవ్వూరి భానుచందర్ ఫిలిప్పీన్స్లో MBBS పూర్తి చేశాడు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఇతను ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి అందరి వద్ద అప్పులు చేసేవాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే దారి లేక వారికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఏమార్చేవాడు. ఈ క్రమంలోనే చొదిమెళ్లకు చెందిన తంబి అలియాస్ మల్లేశ్వరరావుతో భానుచందర్ సన్నిహితంగా ఉండేవాడు. ఇతనికి గత సంవత్సరం మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. స్పృహ కోల్పోయాక ఇంట్లోకి చొరబడి నగదు బంగారం అపహరించాడు. ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురైన మల్లేశ్వరరావు మృతి చెందాడు. ఇదే మరో ఇద్దరికి కూడా ఇదే విధంగా ఇతను చేసినట్టు తెలుస్తుంది. ఏలూరు తూర్పు వీధికి చెందిన హిమతేజకు, సత్రంపాడుకు చెందిన రాయల్ వెంకట్కు ఇంజెక్షన్లు ఇచ్చాడు. హిమతేజ భానుచందర్ స్నేహితులు. ఈ క్రమంలో హిమతేజ వద్ద కొంత అప్పు చేశాడు, కొంత సొమ్ము తిరిగిచ్చాడు. మిగిలిన సొమ్ము హిమతేజ అడుగుతుండగా అతని వద్ద బ్లడ్ శాంపిల్ తీసుకునే క్రమంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన అతన్ని విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేర్చాడు. ఇలా ఇంజెక్షన్ ఇచ్చాక వారిని ఆసుపత్రిలో చేర్చి వైద్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని బాధితుల కుటుంబ సభ్యుల వద్ద మరలా డబ్బు తీసుకుంటాడు. ఇతనిపై రూరల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన నేపథ్యంలో సోమవారం అరెస్ట్ చేశారు. సిరంజీలు, మత్తుమందులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సిఐ రాజశేఖర్తో పాటు ఎస్ఐలు లక్ష్మణ్ బాబు, నవీన్ కుమార్ పాల్గొన్నారు. సత్యమేదేవ్ జైతే జై హింద్.